పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా కనికట్టు చూపించి గొప్పగా పరిపాలన చెప్పని చెప్పడం జరిగింది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ గారు ఇంకొకరికైనా ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ధనిక రాష్ట్రం ఈనాడు అప్పుల రాష్ట్రంగా మారింది, అప్పుల కుప్పగా మార్చడం జరిగింది. హరీష్ రావు నాడు మాట్లాడాడు, బంగారు పళ్ళెంలో పెట్టించిన మా అధికారాన్ని అప్పగించడం మాట్లాడడం జరిగింది. ఏమిచ్చింది బంగారు పళ్ళెంలో? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 7 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పరంగా విద్యుత్ సంస్థల పేరు మీద మరొక 80 వేల కోట్ల అప్పు. లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మార్చి అయినా కూడా 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబుల్ బెడ్రూములు ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలే, రైతులకు రుణమాఫీ చేయలే, ఆఖరికి పాలమూరు ప్రాజెక్టును మొదలుపెట్టి ఈనాడు 10 సంవత్సరాలైనా కూడా 20% మొదలు కాలే పనులు కాలే. ఇప్పటికి దానికి కాల్వకు మంజూరు లేదు. ఒక మోటార్ ఎత్తిపోసి జాతికి అంకితం చేసిన మాట్లాడినారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 100,000 కోట్లు కావాలా? ఇప్పుడు ఖర్చు పెట్టింది కేవలం 25,000 కోట్లే. మరి అంతేకాకుండా అంటే ప్రాజెక్టు పరిస్థితి ఇది. ఉద్యోగాల కోసం మాట్లాడితే అదే పేద బిడ్డలు 100,000 అప్పులు చేసి ఆస్తులమ్మి కన్న తల్లులు పుస్తలమ్మి ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తే పేపర్ లీక్ అయి అసమర్థత వల్ల వాళ్ళ జీవితాల్లో అంటే మన్ను పోయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని వంచించిండు, అవినీతి ఆకాశానికి ఎదిగింది, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది. మేము కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాం, ఏనాడు కూడా కనీస గౌరవ మర్యాదలు లేవు. ప్రగతి భవన్ పోతే ఆనాడు ప్రగతి భవన్ నిజంగా బానిస భవన్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఎక్కువ కావాలి. అంటే దుర్మార్గమైన పరిపాలన, ఒక రాచరిక పరిపాలన, నియంత్రిత పరిపాలన. అసెంబ్లీ సాక్షిగా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర పరిస్థితిని. రాజీనామా చేస్తామని మాట్లాడినారు, నేను కాగితాలు చూపించిన చేయి రాజీనామా ఇప్పుడని హరీష్ రావును. అంటే మేక వన్న పులుల్లాగా చెప్పేది ఒకటి చేసింది ఒకటి. 100,000 మంది ప్రాణత్యాగం చేస్తే ఎవరి కోసం? అంటే వీళ్ళ కోసం, వీళ్ళు బాగుపడడానికి. ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు ముఖ్యమంత్రి గారు. వినాలి ఒక విషయం, నాకు అంటే జరిగిన సంఘటన చెప్తా ఉన్నా. అంటే ఎంత దుర్మార్గం అంటే మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను అన్నాడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నా. అప్పుడే కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు కేజీడిపీ అని మాట్లాడింది. నా వంతు వచ్చినప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కలెక్టర్కి అప్పీల్ చేస్తూ ఒక మాట చెప్పిన, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిల్ ఫండ్స్ 2% విద్య కోసం ఖర్చు పెట్టండి, ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పేదల ఇంట్లో చదువుకునేటువంటి వాతావరణం ఉండదు. పేదరికం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, టీవీలు కావచ్చు, రకరకాల సమస్య వల్ల. అందుకని పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు స్కూల్కు రప్పించండి, సాయంకాలం 7 గంటల వరకు ఉంచండి, 3 గంటలు ఉదయం, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు. గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వాళ్ళకి ఎంతో కొంత పారితోషం ఇచ్చి ఈ 3 గంటలు ఆ 3 గంటలు చదువు చెప్తే హోంవర్క్ కావచ్చు, పేపర్లు కావచ్చు, ఆటపాటలు కావచ్చు, ఇవన్నీ చేస్తే ప్రతి స్కూల్ కూడా ఒక గురుకుల పాఠశాలగా మారుతుంది. వాళ్ళకు ఉన్నదేదో కలియో గంజో దాగొస్తారు అన్న. నేను చెప్పినంత గాలికి పోయింది. అదేంటండి అట్లా మాట్లాడతారు, కలియో గంజ అంటారు ఏందని? అంటే భూతపదమా? భూతపదమా అది? అంటే పేద నిజంగా తపన ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు పోరాటాలు చేసిన ప్రాంతాలు చేశారు.
యూనివర్సిటీలు గాలికి వదిలేసారు, ఉద్యోగాలు గాలిపోయినాయి, చదువులు గాలిపోయినాయి. ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈ రోజున వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు వాళ్ళకు. అట్లాగే ఈనాడు బీజేపీ పార్టీ గొప్పగా పరిపాలన చేస్తామంటున్నారు, చేసినామంటున్నారు, 10 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. పాలమూరు జిల్లాకు మించిన వెనుక ప్రజలు ఇంకోటి లేదు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఇచ్చింది సోనియా గాంధీ గారు. కన్న తల్లుల కడుపు కొద్దిగా తెలుసు కాబట్టి కన్న తల్లిగా పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆనాడు. మరి 10 సంవత్సరాల పరిపాలనకు వచ్చి అధికారం రాగానే కేవలం 3 మాసాల లోపల తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో 7 మండలాలను పార్లమెంటులో బిల్లు పాస్ చేసి ఆంధ్ర ప్రాంతానికి అప్పజెప్పిండు. మరి కృష్ణానది జలాలపైన మనకు హక్కున్న వాటాకు ఎందుకు పార్లమెంటులో మీకు హక్కు ఉంది, బాధ్యత ఉంది? జాతీయ నీటి వాటాల హక్కుల ప్రకారం చూసినా, అంతర్జాతీయ నీటి వాటాల హక్కుల ప్రకారం చూసినా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు తండ్లాట పెడతా ఉన్నారు, కొట్లాట పెడతా ఉన్నారు? హక్కు ఉంది, మీరు తప్పేం అడగట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి ఆ శాసనసభలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈనాడికి కూడా ఆ నీటిపైన హక్కు ఇవ్వకుండా మా హక్కును కాదరాసే కార్యక్రమం చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నదే సాగునీటి కోసం. నీళ్ళు ఇవ్వలే, చట్టం చేయలే, మీనమేష లెక్కవిస్తూ రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఎట్లా మీకు ఈనాడు నీళ్లు అడిగేటువంటి హక్కునని తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి పొల పథకానికి మీరు లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, ఇప్పటికి కూడా జాతీయ హోదా ఇవ్వలే. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు అడగడానికి మీకు నైతిక అర్హత కోల్పోయారు. 2-2 ఇలా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా 2-1. అందుకనే ఈనాడు ఏ లెక్క ప్రకారం చూసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం చూసినా, అట్లాగే ఈనాడు ముఖ్యమంత్రి గారు 3 మాసాల పరిపాలనలో స్పష్టంగా పారదర్శకంగా చాలా విషయాలు ఇప్పటికే అవినీతి విశృంఖలకు రాజమేలింది. ఈనాడు చాలా విషయాల్లో పరిపాలన గాడిలో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. కేసీఆర్ గొప్పగా చెప్పుకుని జిల్లాలు పెట్టామని, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా జరగనటువంటి అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఈనాడు పాలమూరు శాసనసభ తీసుకున్నా, వనపర్తి తీసుకున్నా, నాగల్ని తీసుకున్నా, చాలా చోట్ల విశృంఖలంగా అవినీతి జరిగింది. జిల్లాలు చేయడం గొప్ప కాదు, పరిపాలన సవ్యంగా లేని కదా జరిగినా. కాబట్టి ఈనాడు ఏ లెక్క ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు సీట్లను కూడా ఇక్కడ వంశీ చంద్రరెడ్డి గారిని అట్లాగే నార్కన్లో ఎవరు అభ్యర్థైనా పెద్ద మెజార్టీతో గెలిపించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రశ్నలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ చేతులు జోడించి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ప్రజలు గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని మాట్లాడదలిసిందిగా కోరుతాను.